ఐదేళ్లుగా తిరోగమనంలో ఉన్న పెట్టుబడులను తిరిగి దాడిలో పెట్టి వేగం పుంజుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేతలు పెట్టుబడిదారులను గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురిచేసి తరిమేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఏపీలో బిజినెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పారిశ్రామికవేతలు భయపడవలసిన పనే లేదనే కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు బుధవారం సమీక్ష చేశారు పెట్టుబడులు వేగం పుంజుకోవడానికి ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు తక్షణం ఐదు పాలసీలను వచ్చే వంద రోజుల్లోనే పొందుపరచాలని చంద్రబాబు ఆదేశించారు దాని ద్వారా పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు పారిశ్రామిక క్లస్టర్లు ఉండగా మరో నాలుగు క్లస్టర్లు కుప్పం మూలపేట చిలమత్తూరు దనకొండ లేదా పామురులో ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రం అనుమతులు పొందేందుకు త్వరగా ప్రక్రియను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు అరవై ఆరు శాతం ప్రోత్సాహకాలు చెల్లించామని అధికారులు తెలిపారు అదే వైసీపీ ప్రభుత్వం ముప్పై నాలుగు శాతమే చెల్లించిందని తెలిపారు దీంతో సీఎం స్పందిస్తూ ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని దాంతో పెట్టుబడులకు ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు జగన్ వేధింపుల కారణంగా వెనక్కిపోయిన పారిశ్రామిక వేతలతో మళ్లీ సంప్రదింపులు జరిపారని అవసరమైతే తాను కూడా వారితో మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేసేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు ఏడాదిలో లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసి ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందల అరవై మందికి ఉపాధి కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు సమీక్ష తర్వాత పరిశ్రమల మంత్రి టిజి భరత్ మాట్లాడుతూ కీలక వివరాలను కూడా వెల్లడించారు బీపీసీఎల్ డెబ్బై వేల కోట్లు మరో కంపెనీ డెబ్బై ఐదు వేల కోట్లతో ఏపీకి రాబోతుందని తెలిపారు ఈ రెండు కంపెనీల పేరు తాను చెబుతానని చెప్తే తమిళనాడు వాళ్ళు తీసుకువెళ్తారని అన్నారు తొంభై రోజులకు చంద్రబాబు నాయుడు కంపెనీ పేరు ప్రకటిస్తానని చెప్పారు ఇక సీఎం చంద్రబాబు చెప్పిన ఐదు పాలసీల్లో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఎంఎస్ఎంఈ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఐటీ ఎలక్ట్రానిక్ అండ్ క్లౌడ్ పాలసీ టెక్స్టైల్ పాలసీ ఉన్నాయని తెలిపారు